वटपत्रशायी मार्कंडेय महर्षि धर्मराजु को इंका चेप्तो उन्नाडु, ओ धर्मनंदना नेनु वंटरिगा आ ये कारणवल्लो अटू इटू तिरगाडुतो उन्नानु अने अंटो उन्नाडु। अक्कड उन्नदि ये कारणमु ओकटे समुद्रं, నేలంతా కూడా మునిగిపోయింది, భూమి అనేది ఎక్కడా లేదు, అంతా జలమయమైపోయింది, అటువంటి స్థితిలో ఒక్కటే సముద్రం కనిపిస్తూ ఉన్నది, ఈ చరాచర జగత్తంతా కూడా ఒకటే సముద్రం, అందుకే ఇక్కడ ఏకార్ణమైనటువంటి ఈ జలంలో తిరుగుతూ ఉన్నటువంటి నాకు ఇంకొక ప్రాణి అనేది ఏది కూడా కనిపించలేదయ్యా, దాంతో నేను చాలా కలవరపడ్డాను, ఏ మాత్రము ఆలస్యం చేయకుండా ఈదుతూ ఆ నీళ్లలో అలా ముందుకు వెళ్ళిపోతూ ఉన్నాను, నేను ఎంత వేగంగా ఈదినప్పటికీ కూడా ఆ సముద్రం తరగకుండా అట్లాగే కిందకి కనిపిస్తూ ఉన్నది, నేను చాలాసేపు అలా ఆగకుండా ఈదాను, బాగా అలసిపోయాను, ఎక్కడైనా కాసేపు ఆగి విశ్రాంతి తీసుకోవాలి అనుకున్నాను, కానీ ధర్మనందన నాకు ఎక్కడా కూడా ఆశ్రయం దొరకలేదు, ఎందుకని అంటే కంటికి కనిపిస్తూ ఉన్నంత మేర అంతా నీరే ఉన్నది, ఎక్కడా భూమి అనేది లేదు, ఆగటానికి ప్రదేశము అనేది లేదు, ఇలా నీళ్లలోనే నేను ప్రయాణం చేస్తూ అలా ముందుకు వెళ్ళిపోతూ ఉన్నాను। ఒక రోజున ఆ జలాశయంలో ఒక పెద్ద మర్రి చెట్టు కనిపించింది, కంటిన్ బహు విశాలంబైన మర్రి వృక్షంబును, వటపత్రం వట వృక్షం అనేది ఒకటి కనిపించింది, ఒక బ్రహ్మాండమైనటువంటి మర్రి వృక్షం కనిపించింది, ఆ చెట్టు చాలా పెద్దగా ఉంది, ఆ మర్రి చెట్టు యొక్క కొమ్మ మీద ఈశాన్యం దిక్కుగా ఉన్నటువంటి ఒక ఆకు మీద ఆ ఆకు మీద ఒక బాలుడు పడుకొని ఉన్నాడు, ఆ బాలుడు ఎలా ఉన్నాడు అంటే అతని కళ్ళు అన్నీ కూడా కలువ పువ్వులలాగా ఉన్నాయి, వికసించిన తామర రేకుల వంటి కళ్ళు కలిగినటువంటి వాడు ఆ బాలుడు కనిపించాడు। ఇప్పుడు నాకు చాలా పెద్ద అనుమానం వచ్చింది, ఈ చరాచర జగత్తంతా కూడా నాశనమైపోయింది కదా, మరి అటువంటి సమయంలో ఈ బాలకుడు ఇక్కడ ఎలా ఉన్నాడు? కమనీయ జలధవర్ణుని హిమకర బింబాస్యు ఉజ్జుదిన తేజు ప్రమోదమున పవడించువాని కుమారుని ఒక్కరిని కుసుమ కోమలు గంటిన్। ఓ ధర్మనందన, నీలమేఘ శ్యాముడైనటువంటి వాడు, చంద్రబింబం వంటి ముఖం కలిగినటువంటి వాడు, ప్రకాశిస్తూ ఉన్న సూర్యుడి వంటి తేజస్సు కలిగినటువంటి వాడు, సంతోషంగా శయనించి ఉన్నటువంటి ఒక చిన్న బాలకుడిని చూశానయ్యా, ఆ బాలకుడు తామర పువ్వులాగా అత్యంతమైనటువంటి సౌకుమార్యాన్ని కలిగి ఉన్నాడు, ఇటువంటి ప్రదేశంలో ఆ బాలకుడిని చూసేటప్పటికీ నాకు అమితమైనటువంటి ఆశ్చర్యం కలిగింది। ఆ క్షణంలో నాలో నేనే ఈ రకంగా ఆలోచిస్తూ ఉన్నాను, లోకంబులు తెగటారగా ఏ కారణమైన ఇతట ఈ బాలుడు ఒకండే కథమున నిద్రించుతూ ఏ కథమున ఉన్నవాడుకు ఎవాడుగును। ఈ సృష్టిలో లోకాలన్నీ నాశనమైపోయినాయి, చలాచల జగత్తంతా కూడా నాశనమైపోయింది, ప్రళయం సంభవించింది, జగత్తంతా కూడా జలమయమైపోయింది, అటువంటి పరిస్థితిలో ఈ స్థలంలో ఈ చిన్న బాలుడు ఒక్కడు ఒంటరిగా ఎందుకుగాను ఉన్నాడు, ఇతడు ఇక్కడ ఎందుకుగాను నివసిస్తూ ఉన్నాడు అని నాకు చాలా ఆశ్చర్యం కలిగింది। నేను భూత భవిష్యత్ వర్తమానాలు అన్నీ కూడా తెలిసినటువంటి వాడిని అయినప్పటికీ తపోబలంతో ఆలోచించాను,
అయినప్పటికీ ఆ బాలుని గురించి ఏమాత్రం కూడా తెలుసుకోలేకపోయాను. అవిసి పువ్వు వంటి దేహకాంతితో శ్రీవత్స లాంఛనంతో ఆ బాలకుడు సాక్షాత్తు లక్ష్మీదేవికి నివాస స్థానంలాగా కనిపిస్తూ ఉన్నాడు. అప్పుడు కమలలోచనుడు, శ్రీవత్సధారి, కాంతివంతుడు అయినటువంటి ఆ బాలకుడు చెవులకి ఇంపు గూర్చేటటువంటి మాటలు పలుకుతూ ఉన్నాడు. ఆయన నోట్లోంచి శబ్దాలు వస్తూ ఉన్నాయి. మార్కండేయ అత్యంతమైనటువంటి మృదువుగా నన్నే పిలుస్తూ ఉన్నాడు. ఓ మార్కండేయ, నేను చాలా ఆశ్చర్యపోయాను ఆ పిలుపు విని. ఎవరు పిలుస్తూ ఉన్నారు? ఇక్కడ ప్రాణి అనేది ఏది కూడా లేదు. అయినప్పటికీ నన్నెవరో పిలుస్తూ ఉన్నారు. చుట్టూ చూశాను, ఎవరో కనిపించలేదు. ఎదురుకుండా ఈ బాలుడే ఉన్నాడు. ఈ బాలకుడే నన్ను పిలుస్తూ ఉన్నాడు. ఓ మార్కండేయ, నువ్వు బాగా అలసిపోయి ఉన్నావయ్యా, విశ్రాంతి తీసుకోవాలి అని అనుకుంటూ ఉన్నావు. నాకు తెలుసు, నీ ఇష్టం వచ్చినంతసేపు నువ్వు ఇక్కడే కూర్చోవలసింది. ఓ మహర్షి, నిన్ను నేను అనుగ్రహిస్తూ ఉన్నాను, నువ్వు నా శరీరంలోకి ప్రవేశించు. అక్కడ నీ వసతి కోసం అన్ని రకాలైనటువంటి ఏర్పాట్లు కూడా చేశాను. లోపలికి వెళ్లి నీ ఇష్టం వచ్చినంతసేపు నువ్వు విశ్రాంతి తీసుకోవలసింది అన్నాడు. ఆ బాలుడు ఆ విధంగా పలకగానే, ఓ ధర్మనందన, నాకు జీవితం మీద, ఈ మనుష్యత్వం మీద అంతా ఎంతో విరక్తి కలిగింది. అప్పుడు ఆ బాలుడు తన యొక్క పెద్దదైనటువంటి నోరును ఒక్కసారిగా తెరిచాడు. అన్ని వర్ణాల వాళ్ళు కూడా అక్కడ కనిపిస్తూ ఉన్నారు. క్షత్రియులు ప్రజలందరినీ చక్కగా పరిపాలిస్తూ ఉన్నారు. వైశ్యులు న్యాయ మార్గంలో వ్యవసాయము వ్యాపారము అనేవి చేస్తూ ఉన్నారు. శూద్రులు ద్విజులకు శుశ్రూష చేయటంలోనే ఆసక్తి కలిగి ఉంటూ ఉన్నారు. ఇదంతా చూస్తూ ఉన్నాను నేను. ఆ మహాత్ముడి ఉదరంలో అలా తిరుగుతూ ఉన్నాను. అలా తిరుగుతూనే హిమవంతుణ్ణి చూశాను, హేమకోట పర్వతాన్ని చూశాను, నిషధగిరిని చూశాను, తెల్లని వెండి కొండను చూశాను, గంధమాదన పర్వతాన్ని కూడా చూశానయ్యా, మందరగిరి, నీలగిరి, స్వర్ణమయమైనటువంటి మేరు పర్వతము, మహేంద్రగిరి, వింధ్య పర్వతము, మలయ పర్వతము, పారియాత్ర పర్వతము, ఇవన్నీ కూడా చూశాను నేను. వీటితో పాటు అక్కడ ఇంకా కొన్ని కొండలు, పర్వతాలు కనిపించినాయి. ఇవన్నీ కూడా బాలకుడి యొక్క కుక్షిలోనే చూశాను. ఈ పర్వతాలన్నీ కూడా రత్నాలను అలంకరించుకుని ఉన్నాయ్యా. ఓ ధర్మరాజా, ఆ బాలకుడి యొక్క ఉదరంలో సింహాలు, పులులు, పందులు, శార్దూలాలు, గాడిదలు, గుర్రాలు, అనేకానేకమైనటువంటి జంతువులు, ఇవన్నీ కూడా కనిపించినాయి. భూమి మీద ఉన్నటువంటి సమస్త ప్రాణులు కూడా ఆ బాలుని యొక్క ఉదరంలోనే కనిపిస్తూ ఉన్నాయి. వాటన్నింటినీ చూస్తూ నేను ఆ బాలకుడి యొక్క కుక్షిలోనే పరిభ్రమిస్తూ ఉన్నాను. ఆ బాలకుడి యొక్క పొట్టలో అలా తిరుగుతూ, దిక్కులన్నీ తిరుగుతూ దేవేంద్రుడు మొదలైనటువంటి సమస్త దేవతల్ని నేను చూశాను. దిక్పాలకుల్ని చూశాను. పండ్లే ఆహారంగా తీసుకుంటున్న ఆ మహాత్ముని యొక్క కుక్షిలో సంచరిస్తూ ఉన్నటువంటి సిద్ధులు, సాధ్యులు, రుద్రులు, ఆదిత్యులు, గుక్షకులు, పితృదేవతలు, సర్పాలు, నాగులు, సుపర్ణులు, వసువులు, అశ్విని దేవతలు, గంధర్వులు, అప్సరసలు, యక్షులు, మహర్షులు, దైత్య దానవ సమూహాలు, నాగులు, రాహువు, కేతువు, వీళ్ళందరినీ కూడా చూశానయ్యా. దేవతల్ని అక్కడే చూశాను, దేవతల యొక్క శత్రువుల్ని కూడా అక్కడే చూశాను. భూలోకంలో నేను చూసినటువంటి స్థావర జంగమాత్మకమైనటువంటి సమస్త జగత్తుని కూడా నేను ఆ బాలుడి యొక్క ఉదరంలోనే చూశాను. ఓ ధర్మరాజా, 100 సంవత్సరాలకు పైగా నేను
ఆ బాలుడి యొక్క శరీరంలోనే ఉన్నాను. కానీ ఎప్పుడూ కూడా ఆ బాలుడి యొక్క శరీరపు అంచులకి నేను చేరలేదు అని చెప్తూ ఉన్నాడు. ఇక్కడ చూడండి, ఈ మార్కండేయ మహర్షి ఆ బాలకుడి యొక్క శరీరంలో సమస్తమైనటువంటి జగత్తుని కూడా దర్శించాను అని చెప్పాడు. అందుకే ఇందాక మనం చెప్పుకున్నాం, గంగాది నదులతో కనక శైలాది భూధరములతో సముద్రములతో వివిధ పట్టణ నవద్వీప వర్షములతో బహుకర్మరతులైన ప్రజలతోడ పక్షి మృగ వ్యాళ పశు సంఘములతోడ దదయునొప్పారు ధాత్రికింటి సూర్యందు తారకోజ్యుతిరుజ్వలమైన గగనంబు పవన మార్గములు గంటి శక్రమేయమవరుణాది నిర్జల సమేతమైన నాకంబు గంటి మహాహియక్షరాక్షస విద్యాధర ప్రముఖుల గంటి. ఓ ధర్మనందన, వేయేల సకల లోకములు గంటి, ఈ చరాచర జగత్తంతా కూడా నేను ఆ బాలుడి యొక్క దేహంలో చూశాను అని చెప్పాడు. ఎంత గొప్పవాడో ఈ మార్కండేయ మహర్షి చూడండి. ఆత్మసాక్షాత్కారం చేసుకోగలిగినటువంటి వాడు. అందుకే మార్కండేయ మహర్షిని గురించి చెప్తూ ఉన్నప్పుడు, మార్కండేయుడు చాలా గొప్పదైనటువంటి తపస్సు చేశాడు, చాలా గొప్పదైన తపస్సు చేశాడు. అలా తపస్సు చేసిన తర్వాత శ్రీ మహావిష్ణువు ఆ విష్ణువుని గురించి తపస్సు చేశాడు. ఇంద్రుడు ప్రత్యక్షం అయ్యాడు. నీకేం కావాలయ్యా అన్నాడు. నువ్వెవరు అన్నాడు మార్కండేయుడు. నేను ఇంద్రుణ్ణి, నువ్వెందుకు వచ్చావు, నీకు వరాలు ఇవ్వటానికి వచ్చాను అన్నాడు. నిన్నెవరు పిలిచారు అసలు? నేను నిన్ను పిలవలేదు కదా, నేను శ్రీ మహావిష్ణువుని గురించి తపస్సు చేస్తున్నాను, ఆయనే రావాలి అన్నాడు. సరే, శ్రీ మహావిష్ణువే వచ్చాడు. ఏం కావాలి మార్కండేయుడు అన్నాడు. నాకు ఏం అక్కర్లేదు స్వామి, నేను చూడటానికి కోసం పిలిచానంతేను, నాకు ఏమీ అక్కర్లేదు అన్నాడు. నువ్వు నన్ను పిలిచిన తర్వాత నీకు ఏదో ఒకటి ఇచ్చి వెళ్ళటం అనేది నాకు ఆనువైతే, నేట్లో ఒటి చేతులతో వెళ్ళకూడదు, నీకేదన్నా ఇస్తాను, నువ్వేం కావాలో కోరుకో అన్నాడు శ్రీ మహావిష్ణువు. సరే, ఇక చేసేదేం లేక ఇప్పుడు మార్కండేయుడు అడిగాడు, స్వామి అన్నింటిలోకి కూడా విష్ణుమాయ అనేది చాలా గొప్పదైనది అని అంటారు కదా, ఆ విష్ణుమాయ ఏమిటో నాకు చూపించవలసింది అన్నాడు ఈ మార్కండేయుడు. అలాగేను అన్నాడు శ్రీ మహావిష్ణు. మార్కండేయుడు తపస్సు సాధించి తన యొక్క ఆశ్రమానికి వెళ్ళిపోయాడు. చాలా రోజులు గడిచిపోయింది. ఒకనొక రోజు ఈ మార్కండేయ మహర్షి ఆశ్రమంలో కూర్చొని తపస్సు చేసుకుంటూ ఉన్నాడు. సాయం సమయం ఉన్నటువంటి ఆకాశం అంతా కూడా మబ్బులు పడేసింది, సన్నగా శుభ్రం ప్రారంభమైంది, గాలి వస్తోంది. అలా చూస్తూ ఉన్నాడు. వర్షం మొదలైంది, వర్షం పెరిగింది, జోరున వానందుకుంది, ఇంకా విపరీతంగా వర్షం కురుస్తూ ఉన్నది. అడవిలో ఉన్నటువంటి జంతువులన్నీ కూడా హడలిపోయి పొదల్లో దూరిపోయి తలదాచుకుంటూ ఉన్నాయి, కొండ గుహల్లో దూరిపోతూ ఉన్నాయి. అటువంటి సమయంలో చాలాసేపటి నుంచి కురుస్తోంది వర్షం. అలా కురుస్తూ ఉన్నటువంటి వర్షానికి అడవిలో వాగులన్నీ ప్రవహిస్తూ ఉన్నాయి. కేవలం వాగులే కాదు, అడవి అంతా కూడా నీరు ప్రవహిస్తూ ఉన్నది. మార్కండేయుడి యొక్క ఆశ్రమం దగ్గర కూడా వచ్చింది ఈ నీరు. చూశాడు మార్కండేయుడు, ఆశ్రమంలో ప్రవేశిస్తూ ఉన్నది నీరు. ఆశ్రమం లోపలికి వెళ్ళిపోయాడు. ఎత్తైన ప్రాంతంలో కూర్చున్నాడు. ఆయన ఆ ప్రదేశం అంతా నిండిపోతూ ఉన్నది, నీరు ఇంకా పైకి వచ్చేస్తోంది. ఆశ్రమం పైకి ఎక్కి కూర్చున్నాడు మార్కండేయుడు. కొంతసేపు అయింది, వరద ఉధృతి బాగా పెరిగిపోయింది, నీళ్లు బాగా ఎక్కువగా వచ్చేస్తున్నాయి. ఆశ్రమం అంతా కొట్టుకుపోతూ ఉన్నది, పైన వేసినటువంటి కప్పంతా కూడా కొట్టుకుపోతూ ఉంది. దాని మీదే కూర్చుని ఉన్నాడే మార్కండేయుడు. అలా అది కొట్టుకుపోయింది. గంటలు
రోజులు వారాలు ఇట్లా చాలా కాలం గడిచిపోయింది. మార్కండేయ నెలలో కొడుకుపోతూనే ఉన్నాడు. చివరికి ఒక చోట ఈ కొట్టుకుపోతూ ఉన్నటువంటి ఆ ఇంటి పైకప్పు ఆగిపోయింది, వర్షం తగ్గిపోయింది, తెరిపిచ్చింది. ఇప్పుడు ఈ మార్కండేయుడి యొక్క ఆయన ప్రయాణం చేస్తూ ఉన్నటువంటి ఆ ఇంటి పైకప్పు ఒక చోట ఆగింది. ఆ ప్రాంతంలో దూరంగా చూశాడు, ఒక పెద్ద మర్రి చెట్టు కనిపిస్తూ ఉన్నది. ఆ మర్రి చెట్టు యొక్క ఈశాన్యపు దిక్కున ఉన్నటువంటి ఒక మర్రి ఆకు మీద ఒక బాలకుడు పడుకొని ఉన్నాడు. ఆ బాలకుడిని చూశాడు, దగ్గరికి వెళ్ళాడు. ఆ బాలకుడు ఎవరో ఏమిటో తెలుసుకోవాలి అనే కుతూహలంతో అలా ముందుకు వెళుతూ ఉన్నాడు. ఇంతలో బాలకుడు నోరు తెరిచాడు. అనుకోకుండా అప్రయత్నంగానే ఈ మార్కండేయ మహర్షి కాస్త బాలకుడి శరీరంలో ప్రవేశించేశాడు. ఆయన ఉదరంలో ప్రవేశించాడు. ఆ ఉదరంలో ఉన్నటువంటి చరాచర జగత్తంతా కూడా మళ్ళీ చూశాడు. ఆ తరువాత ఆయన బయటకు వచ్చాడు. ఇది మార్కండేయుడి యొక్క గొప్పతనం, సామాన్యమైనటువంటిది కాదు. అందుకే శక్రయమ వరుణాది నిర్జర సమేతమైన నాకంబుగంటి. యమధర్మరాజు అగ్నిదేవుడు, వరుణుడు, నైరుతి, వాయువు, ఈశానుడు, యముడు వీళ్ళందరితోనూ కలిసినటువంటి ఆ స్వర్గాన్ని, దిక్పాలకులందరినీ చూశాడు, స్వర్గాన్ని చూశాడు. నిర్జర సమేతమైన నాకంబుగంటి మహాహియక్ష రాక్షస అసర విద్యాధర ప్రముఖుల గంటి. ఒకళ్ళేమిటి? దేవగంధర్వ యక్ష కింద రకింపురుడు సిద్ధ సాధ్యగణాలు వీళ్ళందరినీ కూడా చూడగలిగాడు. అంతేకాదు, శక్రయమ్మ వరుణాది నిర్జర సమేతమైన నాకంబుగంటి మహాహియక్ష రాక్షస అసుర విద్యాధర ప్రముఖుల గంటి వేయేల సకల లోకంబుగంటి. లోకమంతా కూడా నేను అక్కడ చూశానయ్యా అని చెప్పాడు. ఇలా బాలుడి శరీరంలో 100 సంవత్సరాల పైగా తిరిగాను. స్థావర జంగమాత్మకమైన సమస్త విశ్వాన్ని కూడా అక్కడే చూడగలిగాను. కానీ ఎప్పుడూ కూడా ఆ శరీరం యొక్క అంచుల దగ్గరికి మాత్రం వెళ్ళలేదు, అవేం చూడలేదు. అదే పనిగా సంచరిస్తూ ఆలోచిస్తూ ఎన్నో సంవత్సరాలు గడిపేశాను. అయినప్పటికీ ఆ బాలుడి శరీరం యొక్క ఆది అంతము నేను చూడలేకపోయాను. అందువల్ల వరేణ్యుడు వరదుడు అయినటువంటి ఆ ఆదిదేవుణ్ణే మనస వాచ కర్మణ శాస్త్రోక్త రీతిలో నేను శరణ పొందానయ్యా అని చెప్తూ ఉన్నాడు. అరుదుగా అమ్మహాత్ముని జటాంతర భూమి 100 వత్సరముల అంతకాలము వసంబరి త్రిమరితిన్ కడంగి ఎప్పరుసన నిందుగాల్గొనగబట్టదు చిత్తము భీతిమీర తత్పరమతి అంత అక్కపట బాలు పదంబులు సంస్మరించితిన్. ఆ మహాత్ముని ఉదరంలో 100 సంవత్సరాల పాటు అలా తిరిగి భూమి అంతా కూడా ధరామండలం అంతా కూడా అక్కడే చూశాను నేను. ఆశ్చర్యంతో అలాగే తిరుగుతూ ఉన్నాను. కానీ ఎక్కడా కూడా సుస్థిరంగా నుంచోలేకపోయాను. ఎందుకంటే భూమి అనేది ఎక్కడా కనపట్టాలా. మనస్సంతా కూడా చాలా భయపడుతూ ఉన్నది. ఇప్పుడు ఇక లాభం లేదు అనుకుని ఆ బాలుడి యొక్క పాదాలనే నేను ధ్యానం చేస్తూ ఉన్నాను. ఆ సమయంలో శ్రీవత్సాది ఆభరణధారి, శ్రీవత్సము మొదలైనటువంటి ఆభరణాలన్నీ కూడా ధరించినటువంటి వాడు విష్ణుమూర్తి శ్రీవత్సము దీన్ని ధరించి ఉంటాడు. అందుకే ఆయన శ్రీవత్సధారి అని చెప్పబడతాడు. అప్పుడు శ్రీవత్సధారి కాంతివంతుడు పీతాంబరుడు తేజస్వరూపుడైన అబ్బాలుడు సంతసంబున నాకు ఇటులనియే. ఆ బాలుడు
చాలా ఆనందంగా సంతోషంగా నాతో అంటూ ఉన్నాడు. మునివర మార్కండేయ, నా శరీరం ఉనందుండి చక్కగా విశ్రాంతి పొందితివి కదా నాకు చెప్పు. ఓ మార్కండేయ, నా శరీరంలోకి వెళ్ళి పూర్తిగా విశ్రాంతి ఏదైనా తీసుకున్నావు కదా, నాకు చెప్పవలసింది అవునా కాదా అన్నాడు. ఇప్పుడు ఉన్నటువంటి మార్కండేయుడు కాస్త మాయ నుంచి బయటపడ్డాడు, చైతన్యాన్ని పొందాడు. ఇప్పుడంటే ఉన్నాడు, నాయనా రక్తవర్ణంతో ప్రకాశిస్తూ ఉన్నటువంటి వేళతో వెలుగొందుతూ బాగా ఎర్రగా ఉన్నటువంటి ఆ బాలుణ్ణి సుందర సుప్రతిష్ఠిత పాదాలన్నీ కూడా నేను ప్రయత్నపూర్వకంగా ఆ పాదాలను కళ్ళకద్దుకుని వాటికి నమస్కరించాను. ఆ పాదాలకు రెండు చేతులు జోడించి ప్రార్థన చేశాను. అమిత తేజోమూర్తి అయినటువంటి ఆయన అపరిమితమైనటువంటి ప్రభావాన్ని గ్రహించి వినయంతో చేతులు జోడించి ప్రయత్నపూర్వకంగా సమీపించి సర్వ ప్రాణి స్వరూపుడైనటువంటి ఆ దేవాదిదేవుడు ఆ పునరీకాక్షుణ్ణి నేను దర్శించగలిగానయ్యా. ఇప్పుడు ఈ మార్కండేయ మహర్షి ఆ బాలుడికి నమస్కారం చేసి అంటూ ఉన్నాడు, ఈ ఏ కారణము ఈ వటక్షితి రుహంబు ఈ పర్ణ పర్యంకము ఇట్లై ఒప్పారుతునుండగా ఉదర భాగైక ప్రదేశంబునందు ఈ రేడు జగంబులన్ మెలుగగా ఎట్లున్న బాలత్వము నే ఏ అందంబున నిశ్చయించి సుఖినై ఏ పారు దున్యప్పవే. ఓ దేవాదిదేవా, నువ్వు స్థూలమైనటువంటి దృష్టికి ఓ చిన్న పసిపిల్లవాళ్లాగా కనిపిస్తూ ఉన్నావు, కాని సూక్ష్మమైనటువంటి దృష్టితో తరచి చూసినట్లయితే నీ యొక్క మహిమ అనేది నా ఊహలకు అందటం లేదు. అది ఎటు చూసినా కూడా దరి ఎంతో చిక్కకుండా ఉంది. ఇదంతా కూడా ఒక్కటే సముద్రం, ఏ కారణం ఇది, దీనిని ఏమనాలి? మరి ఈ బ్రహ్మాండమైనటువంటి సముద్రంలో ఈ మరిచెట్టు ఎట్లా వచ్చింది? ఈ మరిచెట్టుకి ఆకెందుకు ఉంది? ఆకు మీద నువ్వెట్లా పడుకున్నావు? నువ్వు నోరు అంత పెద్దగా ఎలా తెరిచావు? నీ నోట్లో నేను ఎలా ప్రవేశించాను? అలా ప్రవేశించి నీ పొట్టలో 14 లోకాలు కూడా నేను ఎలా దర్శించగలిగాను? నీ ఉదరంలో ఓ మహాత్మ, ఓ దేవాదిదేవ, నీ ఉదరంలో 14 లోకాలు పెట్టుకుని ఈ రకంగా ఎలా పవడించగలిగావు? ఓ దేవదేవ, పసిపిల్లవాడి రూపంలో ఉన్నటువంటి నిన్ను, నీ అందాన్ని ఏ రూపంగా నేను వర్ణించగలను, నిశ్చయించగలను? ఆ ఆనంద సౌఖ్యం నాకు ఏ రకంగా చేకూరుతుందో దయచేసి నువ్వే చెప్పవలసింది అని అడిగాడు ఈ మార్కండేయుడు. అంటే ఓ దేవాదిదేవ, ఆదిదేవ, ఆది మధ్య అంతము లేనటువంటి వాడా, ఓ పరమేశ్వర స్వరూపమా, నీ ఉదరంలోనే చరాచర జగత్తంతా 14 లోకాలు చూశానయ్యా, అంతా పరమేశ్వర మయము అనే విషయాన్ని నేను తెలుసుకోగలిగాను. కాబట్టి ఓ పునరీకాక్ష, ఈ జగత్తంతా కూడా నీ శరీరంలోనే ఉన్నది. ఈ కారణం చేతనే నీ శరీరంలో అతి వేగంగా పరిభ్రమిస్తూ ఉన్నప్పటికీ నా మతి అనేది ఏమాత్రము కూడా భ్రమించలేదు. ఓ దేవా, సమస్త విశ్వాన్ని కూడా నీ లోపల నింపుకున్నటువంటి నువ్వు సాక్షాత్తు ఒక చిన్న పిల్లవాడి రూపంలో, శిశు రూపంలో ఇక్కడ ఎందుకున్నావు? ఈ విషయాలన్నీ కూడా నాకు చెప్పవలసింది. ఓ పరమేశ్వర, ఈ చరాచర జగత్తంతా కూడా నీ శరీరంలోనే ఎందుకున్నది? ఎంతకాలం నువ్వు ఇక్కడే ఉంటావు?
ఓ దేవదేవా ఓ పుండరీకాక్ష నేను బ్రాహ్మణుణ్ణి అందుకని కేవలము తెలుసుకోవాలి అనే కోరికతో నిన్ను ఈ విధంగా అడుగుతూ ఉన్నాను. నువ్వు చెప్పే విషయాలని కూడా వినాలి అనుకుంటున్నాను. నేను చూసిందంతా కూడా నా ఊహకు అందనటువంటి చాలా గొప్పదైనటువంటి విషయము. కాబట్టి ఓ దేవదేవా ఓ మహానుభావ నా భ్రాంతిని తొలగించవలసింది, నన్ను రక్షించవలసింది అంటూ ఆ బాలుడి యొక్క పాదాలకి నమస్కారం చేశాడు. మార్కండేయ మహర్షి చేసినటువంటి ఈ నమస్కారాలకి ఆ స్తోత్రాలకి ఆయన చెప్పిన విషయాలకి అత్యంత సంతృప్తి చెందినటువంటి వాడై ఆ పరమేశ్వరుడు ఇప్పుడు తన విషయాలన్నీ కూడా చెబుతూ ఉన్నాడు.